హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైనీస్ కిచెన్ ఈరోజైతే మన ఒంటికి చలవని కలిగించే సగ్గుబియ్యంతో పాయసం అలాగే దీనికి మంచి కాంబినేషన్గా ఉండే చిట్టి చిట్టి పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను వీటి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లోకి కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుందాము ఇలా వేసేసుకొని ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు ఈ బౌల్లోకి నిండుగా వాటర్ని వేసుకున్న తర్వాత వీటిని అరగంట పాటు బాగా నాననివ్వాలి ఇవి మరో మరోపక్క ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసేసి ఒకసారి లైట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసేసుకొని ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసిపోయి మనకి పిండి అనేది లైట్గా ముద్దకొచ్చేటట్టుగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూనే బాగా నీట్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ పిండి ముద్ద అనేది మరీ టైట్గా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మనకి స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి లైట్గా చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని బాగా నీట్ చేసుకోవాలి చూడండి మనకి పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని అరగంట పాటు బాగా నాననివ్వాలి మరోపక్క మనకి సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయి కొద్దిగా ఉబ్బాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్తో ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అన్నిటిని పంపేసుకొని రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లోకి రెండు కప్పుల పాలను వేసుకుందాము ఇవి హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి ఇలా వేసుకున్న ఈ పాలలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాము ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ప్యాన్ పైన మూతను పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము టూ మినిట్స్ వరకు చూడండి మనకు పాలు మరగడం స్టార్ట్ అయిపోయి సగ్గు బియ్యం ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూనే దీనిపైన మూతను పూర్తిగా కవర్ చేసుకోకుండా ఇలా కొద్దిగా ఓపెన్ గానే ఉంచి సగ్గు బియ్యాన్ని పూర్తిగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా పాల పొంగు వస్తూ సైడ్స్ లో పాల మిగడ కడుతుంది దాని స్పూన్ తో ఈ విధంగా స్క్రాప్ చేస్తూనే పాలలోకి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాము ఒకసారి అయితే చెక్ చేసుకుని చూద్దాము మనకి సగ్గు బియ్యం ఎంతవరకు ఉడికాయో ఒక దాన్ని తీసేసుకొని ప్రెస్ చేయండి మనకి లోపల గింజ లేకుండా స్మూత్ గా వస్తే అప్పుడు మనకి సగ్గు బియ్యం గా ఉడికిపోయినట్టు ఇక్కడ నాకు ఇంకా లోపల గింజలాగే ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లోకి ఆన్ చేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము ఈ సగ్గు బియ్యం ఉడికించుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే కంపల్సరీగా పడుతుందండి చూడండి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే మనకి పాలు చిక్కబడిపోతున్నాయి అలాగే సగ్గు బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ ట్ అయిపోయింది అయినా కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఇలాగ ప్రెస్ చేస్తే స్మూత్ గా రావాలన్నమాట ఇలాగైతే మనకి సగ్గు బియ్యం పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు షుగర్ ని వేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న ఈ షుగర్ అనేది పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఇస్తుందండి ఈ కీర్కి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్ లో షుగర్ ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా మనకి టూ మినిట్స్ వరకు షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ఇలా అయిన దాంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికడంతా ఎల్లో ఫుడ్ కలర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కాజు బాదంలను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కాకపోతే నేను కొద్దిగా కలర్ఫుల్గా చేద్దామనేసి వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు దించేసుకొని మరో పక్క మనం అరగంట పాటు నానపెట్టుకున్న పిండి ముద్దను మరొక నిమిషం పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలను ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకున్న తర్వాత చపాతి చేసుకునే పీట పైన కొద్దిగా నూనెను అప్లై చేసుకొని పిండి ముద్దని పెట్టేసుకొని చపాతి కర్రతో బాగా రోల్ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ చపాతి అంత సన్నగా కాకుండా కొద్దిగా మందంగానే చపాతీని ప్రిపేర్ చేయాలి అప్పుడే మనకి పూరీలు పొంగుతాయి అన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలాగా వెడల్పాటి రౌండ్ బౌల్ని తీసేసుకొని చపాతి పైన పెట్టేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా కట్ అవుతుంది ఈ విధంగా మీకు ఎన్ని వీలైతే అన్ని కట్ చేసుకో తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుంటే మనకు పూరీలు కూడా ఈక్వల్ సైజ్లో వస్తాయన్నమాట చూడండి మీరు ఈ విధంగానే కాకుండా చిన్న చిన్న పిండి ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని అయినా సరే పూరీలను చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పూరీలను వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకొని కొద్దిగా పూరి పైకి తేలేంత వరకు అలాగ వదిలేయాలి ఇలా కొద్దిగా పూరి పైకి తేలుతున్నప్పుడు స్పూన్తో పూరీని లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగిన ఈ పూరీని రెండు వైపులా తిప్పుతూనే గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా మంచి కలర్కి వచ్చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలను కూడా డీప్ ఫ్రై చేసుకుంటే అంతేనండి టేస్టీగా సాబ్దాన పాయసం చిట్టి చిట్టి పూరీలు రెడీ అయిపోయాయి ఇలా పొంగిన ఈ పూరీలను ఈ కీర్తో తింటే ఆ టేస్టే వేరండి వీటి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఏవైనా పండగలు ఉన్నప్పుడు లేకపోతే అమ్మవారికి నైవేద్యంగా పెడదాం అనుకున్నా చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేయొచ్చు అంతేకాకుండా మీరు ఉపవాసం టైంలో అయినా కూడా వీటిని తినొచ్చండి చాలా బాగుంటాయి చూసారు కదా మీరు కూడా ఈ కమ్మటి పాయసం అలాగే సాఫ్ట్ పూరీలను ట్రై చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్